బంగారం అసంటి పంట వండిద్దామంటే నకిలీ విత్తనాలు అంటగడతారు సరిగ్గా పంట చేతికొచ్చే టైంకు వానదేవుడు పగవటినటే చేస్తాడు ఇక అన్ని గండాలు గట్టెక్కి పండించిన పంటను అమ్ముకుందామని పోతే మధ్యల దలారులు దగా చేస్తారు కాశే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అందరికీ అన్నం పెట్టే రైతన్నలకే ఎక్కడలేని కష్టాలు ఉంటాయి సరే మార్కెట్ల రేట్ లేనప్పుడు అంటే ఎట్లాగో నష్టపోతారు కానీ ఇప్పుడు రేట్ ఉన్నా సరే ఆగమైతురు రైతన్నలు ఇగో మిర్చి రైతుల గోస ఎట్లున్నదో చూడురు మీరే ఆరు గాలం చెంట దీసి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలని రైతులు నిన్న మొన్నటి దాకా ఢిల్లీ మోఖాన తుకతుక ఉడుకుతా ధనాలు చేసిర్రు ఇంకా పంచాది నడుస్తనే ఉన్నది ఆ సక్కదనం అట్లుంటే ఇటు ఖమ్మంలోన్న మిర్చి మార్కెట్ల గిట్టుబాటు ధర ఇయ్యకుండా దలార్లు మధ్యల జొర్రి ఆగం పట్టిస్తురని రైతులు జగడానికి దిగిర్రు జెండా పాట 21,000 ఉంటే దలార్లు నడమసొచ్చి 6,000 రూపాయలు తగ్గించుకుంటామంటురట ఇక కావాలనే ఎక్కువ మంది రాకుంటా కొనేటోళ్ళు ఇద్దరే వచ్చి అడ్డికి పావు షేర్ లెక్క అడుగుతురట మీ ఇష్టం ఇస్తే ఇయ్యురి లేకుంటే లేదన్నట్లే మాట్లాడుతురట ఇగో రైతేమ అంటుండు చూడురి 21,000 జెండా పెట్టుకుని 20,000 అడుచుకోనాలే అంతా దోపిడీ అయింది 15,000 నుంచి 21,000 అంటే 6,000 తేడా ఉంటుంది 3,000 4,000 తెంపుడు కూలి అవుతుంది అండ్ ఇక్కడ తీర అంత దాటుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి నచ్చితే తీసుకుంటారు లేకపోతే నీ ఇష్టం అనేస్తారు ఇన్నారు కదా మరి లచ్చలకు లచ్చల అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట వేసినాము నెరి గింత అద్రగనం ధర కడిగితే మేము ఎట్లా బతకాలే మా అప్పులు ఎట్లా తీరాలే అని సెక్రటరీ ఆఫీస్ ను చుట్టుముట్టి లొల్లి చేసిర్రు వ్యవసాయ మంత్రి ఇలాఖల్నే దళార్లు గిట్ల రెచ్చిపోతుంటే ఇక తతిమ జాగల్లో ఎట్లున్నదో అని జోరుగా పంచాది చేసిర్రు మొన్నోసారి మంత్రి కాగానే మిర్చి మార్కెట్ కు పోయి దళార్లను గట్టిగా హెచ్చరించిండు మంత్రి సారు రైతులను గోస పెడితే ఊకునేదే లేదని వార్నింగ్లు ఇచ్చిండు ఆయనా కూడా మా ఎనక చెప్పుర్రి అన్నట్లే ఉందట దళార్ల పోకడా ఈ ఎట్లనన్నా వేసి సర్కారే కల్పించుకొని గోస చూడాలే అని మార్కెట్ గేట్ కాడ పడిగాపులు కాస్తుర్రు రైతన్నలు గిట్టుబాటు ధర ఇయ్యాలే అని గట్టిగా అడుగుతున్నారు మరి ఏం చేస్తారో చూడాలే